ప్రైజ్ దేవుని వాగ్దానము పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు సహోదరి సహోదరులారా యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నింతమేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను అని ప్రియులారా ఎందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును అపోస్తులుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుటలేదు కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభువైన అయిన ఏసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు అని సహోదరి సహోదరులారా యదార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును గలవారు దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనురు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా జీవించుటకు సహాయము దయచేయమని నీ చేతితో పట్టుకొని మీరే మమ్ములను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్